రెవరెండ్ బి ప్రభాకర్ యిర్మీయా గ్రంథం 17:12-17 వరకు కుమారుడైన క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మార్కు సువార్త 12:12 29-30 వరకు యోహాన్ పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసుకుంటూ యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:7-10 వరకు. దయచేసి క్రమాలు జరిగించిన తర్వాత మీరందరూ కూడా పెద్ద పందిరిలోనికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్న దేవలక్షణాల స్థుతి జరిగించే వారు దయచేసి రండి. నా అందరు నాతో ఏకీపించండి, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఎల్లప్పుడు ఏకీపించండి. దేవా, నీవు అనాది వ్యక్తమయ్యావు, నిన్ను ఎవరు కలుగ చేయలేదు, నీ అంతట నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కళ్ళకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేత దేవదూతలకు మనుష్యులకు జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అటు జ్ఞానము వలన అనేక మార్గములు తెలియచున్నవి, ఆ జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనక నీకు స్తుతులు. ఆమేన్. సేతలేని పులి జరిగించుకుందాం.